యూస్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సిబిఐ, ఈడి, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఏజెన్సీస్ అది, ఎలక్షన్ కమిషన్, వాళ్ళు ఓన్లీ దే ఆర్ ఆన్సరబుల్ టు పీపుల్ బట్ దే ఆర్ యూజింగ్ ఇట్ దీస్ సెంట్రల్ ఏజెన్సీస్ ఫర్ దర్ ఓన్ సెల్ఫిషియన్స్. ఏంటంటే స్ట్రెంగ్ చేయాలి, అపోజిషన్ ర్యాంక్ లో చీటిగా తీసుకొని రావాలి. సో ఈ విషయంలో ఈ సెంట్రల్ ఏజెన్సీస్ ఈజ్ బీయింగ్ మిస్యూజ్డ్. ఒకసారి సుప్రీంకోర్టు జడ్జ్ కూడా చెప్పారు ఎలక్షన్ కమిషన్ కమిషనర్కి వన్ డే విత్ ఇన్ 24 అవర్స్ ఆయనకి పాత అపాయింట్మెంట్ నుంచి విత్ ఇన్ 24 అవర్స్ హీ వాజ్ రిలీవ్డ్ అండ్ దెన్ అపాయింటెడ్ అస్ ఎలక్షన్ కమిషన్. సో సుప్రీంకోర్టు అడిగినది జరిగింది మాకి బాడీ థ్యాంక్యూ థ్యాంక్యూ. ఎందుకు అంత తొందరగా మీరు 24 అవర్స్ లోపల రిలీవ్ చేసి మళ్ళీ అపాయింట్ కూడా చేస్తారా? సో నౌ సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ ఏ క్లియర్ కట్ డైరెక్షన్, నథింగ్ డూయింగ్. ఈ సిబిఐ చీఫ్ కి ఎట్లా ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్, అపోజిషన్ లీడర్. అపోజిషన్ లీడర్ లేకపోతే బిగ్గెస్ట్ పార్టీ ఇన్ పార్లమెంట్, ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు రాబోయే కాలంలో ఎలక్షన్ కమిషన్ కూడా, ఎందుకంటే ఆ పొజిషన్ ఎలక్షన్ కమిషన్ ఇస్ ఎ వెరీ ప్రౌడ్ సీట్ అది. సో దే క్యాన్ మేక్ ప్రైమ్ మినిస్టర్ తో అకౌంటబుల్. జోసఫ్ గారు ఇంకా చంద్రచూడ్ గారు చెప్పారు ఈ ఎలక్షన్ కమిషన్ అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా క్వశ్చన్ చేయడానికి వాళ్ళ దగ్గర అర్హత ఉండాలి, అప్పుడు ఎలక్షన్ కమిషన్ లో తీసుకొచ్చింది. కానీ ఇది మంచి నిర్ణయం చేశారు. ఇప్పుడు సో విషయం చూస్తే ఇప్పుడు ఈ అదానీ రిపోర్ట్ గురించి కూడా పెండింగ్ ఉంది. రెగ్యులేటరీ అథారిటీ ప్రాపర్గా పనిచేసిందా లేదా అది కూడా రావచ్చు. సో ఈ విషయంలో మేము మన ఇక్కడ రాష్ట్రంలో స్థితి ఏంటి, అండ్ వీఆర్ ఆల్సో ప్రిపేరింగ్ రేపు 7 స్టేట్స్లో తెలంగాణ కూడా ఒక స్టేట్ ఉంది. సో ఈ స్టేట్లో మనం ఏ ప్రిపరేషన్ చేయాలి, ఎట్లా ముందుగా పోవాలి, మన కాన్స్టిట్యూన్సీస్ ఎక్కడ మన స్ట్రెంత్ ఉంది, మొత్తం విషయం గురించి ఆలోచించి మేము ఒక నిర్ణయం చేశాము. ఇప్పుడు మన